ఇరీతిన యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. మొన్న 40 మంది సెంట్రల్ ఫోర్సెస్ చనిపోవడం కాశ్మీర్లో యుద్ధ వాతావరణానికి దారితీసిన పరిస్థితులు, ఉగ్రవాదం విచ్చలవిడిగా ఉన్న పరిస్థితులు, ఇవన్నీ వీటి నేపథ్యంలో మనం పాకిస్తాన్లోని మన స్క్వాడ్రన్ లీడర్ అభినందన్ ఈ ఆపరేషన్స్లో, వార్ ఆపరేషన్స్లో అక్కడ పడిపోవడం, వారి పాకిస్తాన్ దేశానికి బందీగా చిక్కడం, ఇవన్నీ చాలా ఆందోళన కలిగించే విషయాలు. యుద్ధం ఎవరు కావాలని కోరుకోరు, యుద్ధం జరగాలని ఎవరు కోరుకోరు, అందరం బాగుండాలని కోరుకుంటాం. కానీ ఈ పరిస్థితుల్లో ఆయన అక్కడ బందీగా ఉండిపోవడం దేశాన్ని అందరికీ కలవరపరుస్తూ ఉంది. ఆయన క్షేమంగా పాకిస్తాన్ నుంచి తిరిగి భారతదేశానికి రావాలి, మనస్ఫూర్తిగా ఆయన క్షేమంగా తిరిగి రావాలని అందరి దేశం అందరితో పాటు జనసేన తరఫున మేము కూడా మనస్ఫూర్తిగా ఆయన క్షేమంగా భారతదేశానికి రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి సమయంలో భారత ప్రభుత్వానికి, తెలుగు ప్రజలందరి తరఫున, దక్షిణ భారతదేశ ప్రజలందరి తరఫున, భారతీయ ప్రజలందరి తరఫున, భారత ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి యుద్ధ సమయంలో మేమందరం అండగా ఉంటాం. ఈ దేశ సమస్య ఒక పార్టీ సమస్య కాదు. అందుకని జెనీవా కన్వెన్షన్ ప్రకారం ప్రిజనర్ ఆఫ్ వార్గా దొరికినప్పుడు మన సైనికులు వారిని టార్చర్ చేయకుండా క్షేమంగా చూసి యుద్ధ వాతావరణం అయిపోయిన తర్వాత క్షేమంగా తిరిగి వదిలిపెట్టాల్సిన బాధ్యత పాకిస్తాన్ ప్రభుత్వం మీద కూడా ఉంది. ఎందుకంటే ఇరువైపులా నష్టాలు జరిగే అవకాశాలు ఉంటాయి, చాలా బలమైన నష్టాలు జరిగే అవకాశాలు ఉంటాయి యుద్ధం జరిగినప్పుడు. ఇలాంటి యుద్ధ వాతావరణంలో జెనీవా కన్వెన్షన్ తాలూకు నియమ నిబంధనల్ని పాకిస్తాన్ పాటించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అభినందన్ గారిని క్షేమంగా భారతదేశానికి రావాలి, ఎలాంటి టార్చర్ గురవకుండా మనస్ఫూర్తిగా. హాయ్, దిస్ ఇస్ ఈషా రెబ్బా. నేను మీ గెటప్ శ్రీను. దిస్ ఇస్ శ్యామ్లా. దిస్ ఇస్ యశ్వంత్యా. సబ్స్క్రైబ్ మన స్టార్స్. సబ్స్క్రైబ్ టు మన స్టార్స్. సబ్స్క్రైబ్ టు మన స్టార్స్.